అరే ఒక్క నిమిషం అరే శ్రీకాంత్ అనే అబ్బాయి నన్ను నాలుగు సంవత్సరాలుగా నేను ప్రేమిస్తున్నాను. నా ఇంట పడి మా ఇంటికి వచ్చిండు. ఒకనాడు వచ్చి దొరికిపోయిండ్రు. దొరికిపోతే 10 మంది మాట్లాడిండ్రు ప్రేమ ఎందుకైనా వాళ్ళింటికి అంటే, అవును నేను ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా, అందుకే పోయినా అని అన్నాడు. 10 మంది ఆ రోజు పెళ్లి చేస్తామంటే పెళ్ళి వద్దు, మాది ఆకుల్లం ఈకుల్లం కాదు కదా, నేను అంత కాని పని ఏం చేసినా నేను పెళ్లి చేసుకుంటా అని 10 మందిని ఒప్పుకుండ్రు. ఒప్పుకొని ఇప్పుడేమో వేరే అమ్మాయిని తీసుకొని పోయిండు. మరి నాకు పరిష్కారం ఏంటి? ఎంగేజ్మెంట్ అయింది పెద్దల సమక్షంలో 8 నెలలు అవుతుంది. 8 నెలలు అవుతుంది. అప్పుడే అన్ని కావాలి నాకు, 6 లక్షలు కట్నం మాట్లాడినరు. అన్ని ఒకేసారి కావాలంటే అయినా సరే ఇస్తామని చెప్పినా, కాకపోతే అప్పుడే పెళ్ళి కార్తీక మాసంలో చేస్తామని చెప్పారు. అయినా సరే ఒప్పుకుంటాను దానికి. అయినా సరే సరే నాకు సర్జరీ చేపిమని చెప్పారు. అయినా సరే సర్జరీ చేపిస్తాము అని చెప్పినాం. అయినా సరే 3 నెలల తర్వాత వేసుకుంటా పెళ్ళి అన్నాడు. ఆయన దానికి కూడా ఒప్పుకున్నాం. ఆయన ఏం అడిగితే దానికి అన్నిటికీ ఒప్పుకున్నాం. ఇప్పుడేమో వేరే అమ్మాయిని తీసుకొని పోయిండు. మరి నా పరిస్థితి ఏంది? నాకు పరిష్కారం ఏంది? ఆయన ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి పొద్దుగాల మళ్ళీ పోయిండంట పెద్దల సమక్షంలో. మరి నేను చేసుకుంటా చేసుకోను, నీకు పరిష్కారం ఇది చేస్తా అని చెప్పాలి కదా. మరి ఏం చెప్పకుండా పోతే ఎట్లా? మరి నా పరిస్థితి ఏంది? ఇంకోని ఇంటికి రాకుండా చేసిండు. 10 మంది ముంగల నాకు పరువు లేకుండా చేసిండు. మరి నా ఇప్పుడు నా ఎంట ఊరు మొత్తం ఉంది. మరి ఆడు వాళ్ళ ఇంటి వాళ్ళని ఉండాలి కదా. అరే మా పిలిపియాలే కదా. మరి వాళ్ళు ఇంటి వాళ్ళు కూడా లేరు, నేను ఇంటికాడికి వచ్చి కూర్చున్నాయి. ఇప్పుడు వాడు రావాలే నాకు ఇంటికానే ఉన్నా నేను. పెళ్లి చేసుకుండు. మరి ఇప్పుడు అమ్మాయిని ఇప్పుడు పెళ్లి చేసుకుంటు ఇద్దరిని వేసుకుంటా, ఇద్దరిని వేసుకొని నేను నీకు పరిష్కారం చేస్తాను, నేను ఆమెనే చూసుకుంటా అంటాడా? అదని చెప్పాలి కదా ముఖ ముంగలకి వచ్చి. ఆయన ఇంటికి వచ్చి మళ్ళీ పోవడం ఏంది? నాకు ఆడ పెళ్ళి చేసుకోవాలి. నాకు నాకు అదే న్యాయం కావాలి. నా జీవితం నాశనం చేసిండు కదా, వాడే పెళ్లి చేసుకోవాలి. ఇంకొకటి వచ్చే అవకాశం లేదు కదా నాకు. ఇంకా ఇప్పుడు అయితే వాడైతే పెళ్లి చేసుకోవాలి కదా ఖచ్చితంగా. తప్పు చేసిండు కదా, తప్పు చేసిన వాళ్ళే కదా పెళ్లి చేసుకుంటారు. ఒక తప్పు చేసిన అమ్మాయిని ఇంకొక వ్యక్తి వచ్చి పెళ్లి అయితే చేసుకోడు కదా. ఇది నాకు న్యాయం, ఆడ పెళ్లి చేసుకోవాలి అంతే. ఇప్పుడు ప్రేమించిండు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. మళ్ళీ ఏంది ఇది కూడా చేసినాము. అన్ని కులం వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చినాము,
అలాగే మాసకు వచ్చిన వాళ్ళు ఊరంతా పిలిచి పిలుచుకున్నాం మేము కూడా పిలుచుకున్నాం ఎంజాయ్మెంట్ కూడా నడిపించాము. నడిపించాక తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే సరే చేసుకుందాం అన్నారు. వాళ్ళు కట్నం మాట్లాడింది సరే అని మాట్లాడితే 6 లక్షలు అన్నారు కడితే సరే అని చెప్పినాము. అన్నక అన్ని దాన్ని అనుకొని మేము అనుకున్నారు చేస్తామన్నాం. వాళ్ళు ఏ తర్వాత ఇప్పుడు కాదు రేపు కాదు వాళ్ళు జ్వరం నింకలో పెట్టినారు. పెట్టాకల్లా మళ్ళీ ఇక లాస్ట్ మన భద్రతకు వచ్చింది. వాళ్ళు పిలిపించాను మనను పోయినాము భద్రతకు భద్రతకుండా అదే రాగు భద్రతకు పోయినాం అంటే అమ్మ ఏమన్నారు ఖచ్చితంగా మాకు ఒక పైసలు తక్కువ లేకుండా మేము చేసుకోమన్నాం. అదంతా ఏం లేదు ఒక పైసలు లేదు తక్కువ లేకుండా సరే మేము చేస్తున్నాం సార్. ఎంగేజ్మెంట్ అయినాకని అయినాకనే ఇప్పుడు ఏం చేసి ఇప్పుడు ఉన్నది అన్నాడు అన్నాడు కదా ఇప్పుడు ఇప్పుడు ఏం చేసి ఇవ్వండి ఇంకేం చేశాను వేరే పిల్లలు.